మా అమ్మ దగ్గర రెండు ఆన్ చేయలేదే ఆన్ చేసినా ఆన్ చేసినా ఇది ఏం మాట్లాడుతుందో ఏ నిమిషానికి ఎవరు కొడుతుందో కూడా తెలియదండి నాకు భయం వేసిపోతుందండి బాబు దీన్ని చూస్తండి నాకు అదండి ఏం మాట్లాడుతుందో నిన్న రాత్రి ఉషు అమ్మ చరణ్ బాబు ఇంట్లో గంపు వాసన ఇది నా ఇంట్లో ఇంకొడి ఇంకొడి దెబ్బ నా ఇంట్లో ఉషు ఏం ఉషు లేదు చూడండి మీరు మాటలు ఏమి నమ్మకండి చూసారా 20 ఏజ్ వేసుకుంటారు నా మొఖం చూపించు 20 ఏజ్ వాళ్ళు వేసుకుంటారండి అవసరమా మళ్ళీ లైఫ్ లో మంచి ఎంజాయ్ చేసుకోవాలా చేసుకో మంచి తినాలా చక్క ఎవరో ఒకరు 20,000 పెట్టి గిఫ్ట్ కొని ఇచ్చారండి దానికి సెల్ లో నా మొఖాన్ని ఏది లేదు నా 20,000 ఆరు నెలల నుంచి మింగేస్తున్నారండి ఒక ఎదవ ఆ ఎదవ నాశనం సర్వనాశనం అయిపోతాడు వీడియో పెడితేనే తిన్న ముసలమ్మది ఇదే తిట్లు మరి అవును ఆరు నెలలు నుంచే పని చెబుతుందండి అమ్మకి 6 నెలలు నుంచి లేదు అని మీరు ఎవరన్నా చూస్తున్నారా ఎవరన్నా రోజు 1000 రోజుకు 1000 అంటండి చూసారా 1000 ఇస్తే నేను ఆ బంగారం 1000 కాదు నాకు 200 ఈ రోజుకి హ్యాపీగా బతుకుతా ఇస్తాను ఇస్తాను కొంచెం కొన్ని రోజు వస్తుంది ఈ లోపల నేను పసుపు ఉష్ణు ఇచ్చేటప్పుడు నేను ఉష్ణు అవునా అంతే కదా చాలు ఏం చూపించేసుకుంటాను ఇంకా అంత సందాలు కానీ చాలు ఇంకోటి చూపిస్తాను ఎన్నికలు చూపించి ఆ వీడియో ఎప్పుడే వదులుతాను చూడు ఇంకోటి తన పేరు తీయ నేను నాకు ఇష్టం లేదు ఇది ఒకసారి చూడండి మీ చెప్పు నా తల ఓకేనా నా ఎప్పటి నుంచి నా హెయిర్ పెద్దగా ఉంది ఇలానే పెడతా లేకపోతే ఇలా పెడతా లేకపోతే ఓపెన్ ఉండు హాల్లో ఏం తీస్తానంటే వీడియో దేవుడిదే తీస్తా అన్నం తిన్నప్పుడే తీస్తా అమ్మకి కింద కూర్చోలే అలవాటు లేదనని అమ్మ మా మంచం మీద తింటది అన్నము బెడ్రూమ్ లో తీయకపోతే ఎక్కడ తీయాలా నీది ఎందుకు నువ్వు పెద్ద ఐశ్వర్య రావా నీ యాక్టింగ్ చేయడానికి అంత పెద్ద బిల్డప్ ఇయ్యాలో అవసరం లేదు నాతో పెట్టుకోకు అర్థమైందా చెప్తున్నాను నీ గురించి ఏం తప్పలేదు దళిద్ర ముఖం అంటే దళిద్ర ముఖం వాళ్ళ పేరు ఎందుకు తీస్తున్నావు చెప్పు నా దళిద్రం ఉందని నా దయ్యం ఉందని దేవుడు నాకు ఎలా కన్నది అలానే ఉన్నాను ఉట్టి ఉట్టిగా మేకప్ వేయను కదా ఉట్టి లిప్స్టిక్కే పెట్టుకుంటాను నాకు చాలా నాకు ఇష్టం నేను ఎలా ఇష్టం వాళ్ళది మన ఇష్టాన్ని ఎవరు అడ్డుకుంటానికి తప్పు లేవు తప్పు మన ఇష్టం మీరెవరు అడ్డుకుంటానికి ఎవరి ఇష్టం వాళ్ళది ఇగో ఇలా దళిద్ర ముఖం అంట దళిద్రం ఉండాలి అన్నదే దళిద్ర ముఖం అదే మళ్ళీ అంతే కదా నేను గుర్తొస్తుంది ఆమె వాళ్ళకి వాళ్ళ ఇంటికి రావట్లేదు కదా అనుకోని చాలా గుర్తొస్తుంది ఎందుకో ఏమో సిగ్గుండాలి కదా వదిలేసాక మళ్ళీ కలిపుకోవటం అనేది జరగదు ఒకసారి నేను కలిపాను అంతే అంతవరకునే అమ్మో తర్వాత నేను వెళ్తానా అంతే వాళ్ళు మనకి ఇష్టం లేనప్పుడు నేను ఇష్టం లేనప్పుడు మీరు వదిలేయాలి మీకు ఇష్టం లేనప్పుడు నేను వదిలేస్తాను అంతే వాళ్ళ గుమ్మం కూడా అది కూడా నా బిడ్డ అన్న ప్రకారమే ఉంటుంది నేను చేశాను పట్టి పట్టి కలిపాను నేను కూడా అసలు అలాంటిది మళ్ళీ నాకే రివర్స్ పెట్టారు ఇద్దరు కూడా వద్దు అందరితోనే దూరం ఉంటారు ఎవరి ఇంటికి ఎవరి ఇంటికి వెళ్ళానమ్మా వెళ్ళాను కాబట్టి పడ్డాను అక్కడికి వెళ్ళాను పైనుంచి కింద వరకు పెట్టారు చాలు మా కూతురు నిన్ను తన్ని పంపవలసింది అన్నది నేను చెప్పిన సొంతం అది అందే నీకు ముక్కు ముఖం తెలియకుండా ఎందుకు వెళ్ళావే నువ్వు నువ్వు ఎందుకు వెళ్ళినావు అసలు పండగ పూట అని నన్నే ఆ రోజు అమ్మ ఆల్రెడీ ఆమె కూతురు ఇంటికి వెళ్తుంది ఆ అక్క పిలిచింది అక్కడ వెళ్ళాం గొడవలు అయిపోయింది అంతే కథం కేల్ కథం దుకాణం ఇప్పుడు వాళ్ళ గురించి మేము ఏం మాట్లాడాను వాళ్ళు ఏం మాకు తప్పు చేయలేదు మేము తప్పు చేయలేదు అప్పటికే అయిపోయింది ఇంకా ఏం లేవు అర్థమైందా నేను నా హెయిర్ స్టైల్ ఇట్లానే ఉంటుంది కావాలంటే రహీమ్ ఇండియన్ బ్లాగర్లో పోయి తన డిపిలో ఏం ఫోటో ఉంది చూడండి చూసి అప్పుడు నాకు చెప్పండి ఆమె ఛానల్ కొన్న మొన్న మొన్ననే తీసింది ఒక 5-6 నెలలు ఉంది నేను ఆ రహీమ్ ఇండియన్ బ్లాగర్ 2 సంవత్సరం ఉంది అప్పటి నుంచి చూడండి ఇంకో విషయం కొత్తగా తెలిసింది తెలుసా శరణ్ బాబు ఏమని చెప్పాడో తెలుసా నీ లాకు తీసుకుని నా వీడియోలు పెట్టేసుకుంటుంది చూసావా అబ్బా ముక్కు ముక్కలు అని చెప్పారు ఎలా పెట్టిందంట దాన్ని వెనకాల నుంచి చెప్పొద్దు అని తప్పు కదా నా వీడియోలు గానీ నా పిక్కు గానీ ఎవరు పెట్టుకున్నా అయిపోతారు ఎత్తని ముద్దలు బాగా ఇప్పుడు దాంట్లోనే సెట్ చేయించేసాను ఎలాగా నా వీడియోలు పెట్టుకుంటే మీది ఇష్టం అయ్యకు నేను ఇయ్యక్కలేదు అలా సెట్ చేసేసాడు ఒకళ్ళు ఇప్పుడు కర్నూలు నుంచి ఒకళ్ళు సెట్ చేసేసాడు
అవును స్ట్రైక్. ఇప్పుడు బాగా పెట్టుకోండి, బాగా పెట్టుకోండి, ఎవరు సిగ్గుండాలి కదా. నేను రాజకమలన్నా చరణన్నా సిగ్గుండాలి హాస్పిటల్కి. హాస్పిటల్కి తప్పు కదా. అవును అంతే తప్పు. నా కూతురు పర్వాలేదు, పర్మిషన్ ఇచ్చాను. కనవాళ్ళు ఎవ్వరు పెట్టుకున్న స్టాంప్ ఎంత తెలివో చూడు. లాక్ అని అడిగి వాళ్ళ చుట్టాలు చేసి తీయించానని చెప్పేసి నా లాకులోంచి వీడియోలు పెట్టేసుకుంటుంది. ఎవరు బాబు సొమ్మున్నదని వీడియోలు పెట్టుకుంటావమ్మా చెప్పు ఒకసారి. అవును నా వల్ల పైకి వచ్చింది కాకుండా నీ వాళ్ళు ఏంటి, నాకు ఉన్నాయి నీకు ఉన్నాయి సమానం ఇద్దరికి. మరి నా సంఖ్య ఎందుకు నవ్వుతున్నారు, నా సంఖ్య నాకున్నా ఫోటోలు పెట్టుకోకుండా పైకి రండి ఎవరైనా సరే. అవును కరెక్ట్, అంతే కరెక్ట్ చెప్పిన. నేను 6 నెలల నుంచి ఎడుతున్నాను జీతం రాక. ఆన్లైన్ కొబ్బలు పట్టుకుని ఏమి ఎడట్లేదు, నా బంగారాలు నాయి పట్టుకుని తింటున్నాను. ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడ మా సైత్రి వెళ్ళి అక్కడ నుంచి 60,000 తెచ్చినాం. 60,000 500 మరి 70,000 అంతే కదా బాకీ తెచ్చుకున్నాను. 2 నెలల బాకీలు తెచ్చేసుకున్నాను. మళ్ళీ సీతానారం వెళ్ళింది మొన్న కూతురు ఫంక్షన్, అక్కడ నుంచి 20,000 తెచ్చుకున్నాను. 3 రూపాయలు వడ్డీకి వచ్చు. ఎందుకు ఎందుకు బాగా పెట్టుకుంటు. ఇప్పుడు లాకులు మార్చేసాను, అన్ని మార్చేసాను, చేసుకుందరు కానీ బాగా. ఇప్పుడు సెల్ కూడా బయటికి పెట్టుకెళ్ళండి, ఇంకో సెల్ తెచ్చుకుంటున్నాను. దాంట్లో సిమ్ కొత్త సిమ్ వేసుకుంటాను. ఆ నెంబర్ మీకు ఇస్తాను, ఆ నెంబర్కి నాకు ఫోన్ చేయండి. ఇది ఇస్తే ఎవరు ఖాళీ లాకులు కొట్టేసుకుంటున్నారు, డిలీట్ చేసేస్తున్నారు. అందుకే ఈ సెల్లను భద్రంగా బాబా దగ్గరే పెడతాను. లోపల ఫోన్ ఉన్నది, నాది ఒక పాప ఫోన్ ఉన్నదండి, దాంట్లో సిమ్ కొనుక్కుంటాను వేసుకుంటాను. ఆ నెంబర్ మీకు ఇస్తాను, మీరందరూ ఫోన్ చేయండి. అంతే తప్ప ఈ సెల్లో ఎవడ చేతిలోనికి పెట్టను. ఇంకా నన్ను నున్నగా గీసేసారు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తాను, మీరు కంగారు పడద్దు. వెళ్ళాక ఎవరు దొంగ మీకు కూడా నేను చెప్తాను. అవును సరేనండి. ఇంకేమన్నా చెప్పదలుచుకున్నావా? ఏం లేదు. చూసారా ఈ అందాల బొమ్మను చూడండి ఒకసారి. నా రూమ్కి వచ్చాక నా స్నేహం పట్టాకనే ఈవిడ గారు హీరోయిన్ అయ్యింది. ఈ త్వరకు చూడు ఒకసారి, ఎందుకు నన్ను చూపించు. ఇప్పుడు ఈ త్వరకే అమ్మా అన్నదే. ఏ అమ్మా ఏంటి ఆ ఎక్కడెక్కడ మూసుకోవాలండి, అగో అలా చేస్తుందండి. హీరోయిన్ అయిపోయింది హీరోయిన్ చెప్పండి. ఇక నా రూమ్ అంతా చూపించు ఒకసారి లాగా. ఇగోండి నా మొగుడు, వీడు నా మొగుడు, ఒకడు జఫ్ఫకి లాస్ట్ పెడతా. ఇగో ఫస్ట్ అమ్మ, అమ్మ వాళ్ళ హస్బెండ్, నాన్న. ఇగో ఇక్కడ సాయిబాబా కనిపిస్తుంది మీకు. ఇదిగో ఫ్రూట్స్ నెల్లూరు నుండి తెచ్చింది అమ్మ. కొనుక్కున్నాను, కొనుక్కుంది. ఎట్లా ఉంది, బాగుందా అమ్మ? ఇగో చూడండి, ఇది కూడా చెప్పండి. ఇది ఇది గిఫ్ట్ ఇచ్చిందండి ఈవిడి మా తల్లి. ఈ మా తల్లి ఉన్నది కదా, మా తల్లి డైలీ తాగమని గిఫ్ట్ ఇచ్చింది. ఇయే వాటర్ నేను డైలీ తాగుతుందండి దాంట్లో. ఇది డొక్కు పైన దేవుడు. ఇదేమో వీడు సచ్చయ్య ఇచ్చాడు, ఇది సచ్చయ్య ఇచ్చాడు. ఈ మామూలుగా అన్ని నేను కొనుక్కున్నాయండి అంతే. ఇక మా అమ్మ, మా అమ్మకి ఇదే నేనే కొనిపించాను. సంస్థం అదే కొనిపెట్టేస్తుందంటే గొడవ ఉండదండి. ఒకటే మాట, ఆడన్నాడు కదా బడీలు అన్ని దోసుకుపోయిందని. అలాగే సంస్థం నా బిడ్డే కొన్నదంటే ఒక్క మాటతో పోతుంది. ఇది నేను కొన్నాను, ఇది నేను కొన్నాను అని అంటే వేస్ట్. ఆడు అంటున్నాడండి మొత్తం అన్ని ఎత్తుకుపోయిందని. ఆడు పక్కనే ఉండే కదండి నా శరణ్ బాబు, అందరూ పక్కనే ఉండి ఆయన బహుబలి గారు వినయ్ గారు అక్కడే ఉండే కదా నేను వచ్చాను బయటికి. అంటే నేను పట్టుకోవటం ఏంటండి, మీకన్నా సిగ్గుండాలి కదా, ఎవరో ఒకరు కామెంట్లు పెట్టాలి కదా. మీరందరూ ఉండగానే కదా ఆవిడ మీరు సాగనింపుతాయి కదా, ఏడుతా వచ్చింది పాపం అని మీరు అనాలి కదా. అబ్బే 2 టక్కులు అంటండి. అన్నీ నేను చేయించాను. వైజాగ్లో మార్చుకున్నాడండి, వాడు కొనుక్కున్నాడు. ఇప్పుడు ఇవన్నీ నేను పట్టుకుపోయినాను, నేనే కదా చేయించాను, నేనే దుబ్బు దొబ్బుతానండి. ఒకవేళ దొబ్బినా నేను చేయించాను, నేనే దొబ్బుకుంటాను అని అనుకోవచ్చు. లేదు వైజాగ్లో సత్య ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు అన్ని మార్చేసాడు, ఇప్పుడు ఏడుతున్నాడు. మీరు నాకు 2,000 వేయండి, మీరు నాకు 2,000 అయిన అవసరమా? బంగారాలను పూజించాను, ప్రేమించాను, లాలించాను, బుజ్జగించాను, పెట్టాను ముడ్డి నోటి కూరి. ఇప్పుడు చూస్తున్నాడు ఎదురు సూపులు, అన్నం కూర పాడేస్తున్నాడు, తింటున్నాడు బేవర్స్గా. ఇప్పుడు నాకు 2,000 కావాలి తాగడానికి, లేదు నాకు 3,000 కావాలి తాగటానికి. ఎందుకు వచ్చిన కర్మది, అది బతికినా ఒకటి చచ్చినా ఒకటి. నన్ను వదిలేసాక 3 సార్లు కూర్చున్నాడు జైల్లో వెళ్ళి. ఆ సిగ్గుసాలే ఎదవకండి. కానీ నేను వదులుతాను అనుకోవద్దు, వేస్తాను. సహజీవనానికి ఏమిస్తావు, పని మనిషికి ఏమిస్తావు, అందరూ వండి పెట్టిన దానికి ఏమిస్తావు, 3 ముళ్ళకి ఏమిస్తావు, ఏదో ఒక దానికి ఇవ్వాలి కదా ఆప్షను. ఇది అని కంగారు పడకో, నేను వేస్తాను లాస్ట్ని నీకు, కంగారు పడద్దు. కేల్కతం దుకాన్ బంద్ చాలు. ఇది నన్ను రెచ్చగొట్టింది అందుకు. అవసరం అంటారా, ఒక వీడియో తీసేసుకుంది అంతే. సరే హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వెళ్తాను, వెళ్ళి వస్తాను.